जगन पालन पै निप्पुलु कक्कारु टीडीपी अधिनेत चंद्रबाबु नायडू वैसीपी पालनलो प्रश्निस्ते दाडुलु चेसे परिस्थिति नेलकोंदन्नारु तम आस्तुलनु पेंचुकुंटुन्न पालकुलु राष्ट्रान्नि अप्पुल पालु चेसारनि ध्वजमेत्तारु ఎవరైనా ప్రజా సేవలో ఇది తప్పని మాట్లాడినా లేకపోతే నేను అర్హుణ్ణి నాకు ఇది రాలేదని మాట్లాడినా లేకపోతే ఏది వచ్చినా కూడా అతన్ని చంపడమే పరిష్కార మార్గంగా తీసుకున్నారంటే ఇది ఎక్కడ దౌర్భాగ్యం అని అడుగుతున్నా ఈ రోజు భారతీయులంతా కూడా గ్లోబల్ సిటిజన్స్ గా తయారయ్యారు వాళ్ళల్లో 30% 30% తెలుగు వాళ్ళు ఉండడం అది తెలుగు జాతికే గర్వం గర్వ కారణం అది దారి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి మొత్తం రాష్ట్రమంతా విద్వంసంలో ముందుకు పోతా ఉంది ఎక్కడ చూసినా ఒక విజన్ లేని విధంగా పాయిజన్ ఇచ్చి ప్రజల్ని ఆడుకునే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క కుటుంబపైన 3 ఏళ్లలో 3,25,000 రూపాయలు అదనపు భారం వేశారు మనం అన్నా క్యాంటీన్ పెట్టాం అన్నా క్యాంటీన్ రద్దు చేయడమే కాకుండా అన్నదానం చేయాలని ముందుకొచ్చే వాళ్ళపైన కూడా దాడులు చేస్తున్నారు ఎంత బాధాకరం అండి ఎక్కడన ఇన్నామయ్యండి చూస్తే అప్పులు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి 8 లక్షల కోట్ల పైబడి అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం ఇంకా 1.5 ఇయర్లో 10 లక్షల కోట్లు దాటుతుంది అంటే ఒక పక్క పన్నుల భారం ఇంకో పక్క అప్పుల భారం భవిష్యత్తు అంధకారం చేసే పరిస్థితి తీసుకొస్తున్నారు మద్యం తీసుకొచ్చే వాళ్ళపైన యాక్షన్ లేదు నో చెక్ పోస్ట్ ఇంకో పక్క ఎక్కడికక్కడ పక్క రాష్ట్రాల్లో నుంచి ఇక్కడి నుంచి గంజా ఎగుమతులు చేసే చెక్ పోస్ట్లు లేవు శాండల్వుడ్ స్మగుల్ చేసే చెక్ పోస్ట్లు లేవు ప్రత్యేక హోదా తెస్తా ఉన్నారు పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు మద్యపాన నిషేధం పెడితేనే మళ్ళా ఓటు అడుగుతా ఉన్నారు 25 సంవత్సరాలు మద్యపానాన్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు 50,000 కోట్లు అప్పు తేవడానికి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం పార్టీని చూస్తే జగన్మోహన్ రెడ్డికి వెన్నెముకలో వణుకొచ్చే పరిస్థితి వచ్చింది పోలీసులను ఒక్క నిమిషం బయట పెట్టి నీకు ధైర్యం ఉంటే రా మీరేంటో తెలుగుదేశం పార్టీ ఏంటో తేలిపోతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డిని ప్రజా కోట్లో దోషిగా నిలబెట్టే వరకు వదిలిపెట్టే సమస్య లేదు అందుకే పిలిపించాం క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్